సో 20th ఇయర్ ఇది 2021 అంటే సింహరాశి 2001 20 ఇయర్స్ కరెక్ట్ గా ఎలా అనిపిస్తుందండి 20 ఏళ్ల జర్నీ యాజ్ ఎ డైరెక్టర్ అట్లా కష్టంగా అయిపోయినట్లేదు ఇప్పుడు పోయి సంవత్సరం అయిపోయినట్టుంది 20 ఏళ్ళు జస్ట్ అలా అయిపోయాయి అంతే పెద్ద కష్టం అనిపించలే ఇన్ని రోజులు గడిచిందా 20 ఇయర్స్ అంటే ఇంత తొందరగా అయిపోయిందా అన్నట్టు కానీ ఈ 20 ఏళ్ళల్లో సరే ఏం సంపాదించుకున్నారు సముద్ర గారు అంటే ఏం చెప్తారండి దానికి ఆన్సర్ ఒక విలేజ్ నుంచి ఒక అసిస్టెంట్ డైరెక్టర్నై వచ్చింది నేను వి సముద్ర అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాను ఒక సినిమా దర్శకుడిగా అనేది సంపాదించుకున్నా అది అంతకు మించింది ఏముంది ఇంకా చక్కగా ఇన్ని సంవత్సరాలుగా సినిమా ఫీల్డ్లో ఒక పేజీ సంపాదించుకొని భార్య పిల్లలతో హ్యాపీగా ఉండి మళ్ళీ నా పిల్లల్ని రేపు ఈ ఇండస్ట్రీలో దింపుతూ సంతోషంగా ఉన్నా ఓకే ఏంటి ఎలా ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి పిల్లల్ని ఇద్దరు హీరోలుగానే లాంచ్ అవుతున్నారు ఓకే అది ఆగస్టు అలా శ్రావణ మాసంలో అవుతుంది సో ఇద్దరు ఇద్దరిని ఎట్ ఏ టైము 1 బై 1 బట్ ఆ టైం ఓకే ఇంకెందుకంటే అదృష్టం ఏం కావాలి సో చాలా సంతోషంగా చాలా హ్యాపీ ఫ్యామిలీ అంతా చాలా సంతోషం చాలా హ్యాపీ సో ఎలాగో ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇన్ డీటెయిల్ మీ ఫ్యామిలీ లైఫ్ గురించి ఫ్యామిలీ అంటే నాన్నగారు మా ఊరు వచ్చి గుంటూరు గుంటూరు పక్కన బోయపాలెం అన్నమాట రైతు కుటుంబమే చక్కగా చిన్నప్పుడు చదువుకుంటూ 5th స్టాండర్డ్ నుంచే నేను సినిమాలోకి వెళ్ళాలి డైరెక్టర్ని అవ్వాలి అనే అంబిషన్ అప్పుడే కలిగించింది ఓకే సరే ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందండి ఇన్స్పిరేషన్ అంటే నేను ఫస్ట్ సినిమా నేను అమితాబ్ బచ్చన్ గారి షోలే సినిమా చూశాను ఓకే అప్పుడు షోలే చూసినాక అది మరి నా మైండ్లో ఎలా ఎక్కిందో తెలియదు ఎక్కినాక ఇక నేను సినిమాల్లోకి వెళ్తాను 1 స్టూడెంట్ నేను అయితే వెళ్ళాలని చెప్పేసి మా అమ్మ నాన్న పట్టుబట్టడం చేయటం వాళ్ళు ఎంకరేజ్ చేయటం తెలియదు కదా నీకు అక్కడికి వెళ్ళి ఎలా రా ఇబ్బంది పడతావు అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలో ఉండేదండి ఎలా తమిళ రాదు ఎవరు లేరు మన వాళ్ళు నీకు సపోర్ట్ చేయడానికి ఉండటానికి అనేది అనేవాళ్ళు నాన్నోళ్ళు లేదు నేను వెళ్తాను కాదు అది ఒక మహాసముద్రం పెద్ద పెద్దోళ్ళు రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు సోమబాబు ఇటువంటి వాళ్ళు రాఘవేంద్ర గారు ఇలాంటి గొప్ప గొప్ప దర్శకులు ఉంటే నువ్వు ఎలా అవుతావు అనేవాడు అవుతాను నాన్న అవుతాను ఎందుకు అవ్వదు అనేవాడిని అలాగా ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు నువ్వేం అసలు ఏం తెలియదురా గొప్పగా చదువుకోలేదు ఎలా రా అని చెప్పేసి అమ్మ నాన్న అనేవాళ్ళు కానీ ఏంటంటే వీడికి మంచివాడు వీడికి మంచి బ్లెస్సింగ్స్ ఉన్నాయి వీడు సక్సెస్ అవుతాడు అనేది మాత్రం అమ్మ నాన్న బాగా నమ్మేవాడు నేను అంతే నేను నిద్రలేస్తే అమ్మ నాన్న చూసుకొని చక్కగా వెళ్ళి పార్వతీదేవి అమ్మవారిని చూసుకొని నా దినచర్య ఏదన్నమాట ఉదయం సాయంత్రం సో ఆ బ్లెస్సింగ్ తోటి ఒక డైరెక్టర్గా వచ్చి అదే డైరెక్టర్ అవ్వాలని వచ్చి డైరెక్టర్గా సక్సెస్ అయ్యాను అన్నమాట మిమ్మల్ని అంతకుముందు నేను ఒకసారి కలిసినా సరే ఇంటర్వ్యూ పరంగా ఇప్పుడు కలిసినా అండ్ ఇండస్ట్రీలో మీ గురించి ఎవరన్నా మాట్లాడుకునేటప్పుడు విన్నా సరే చాలా సాఫ్ట్ పర్సన్ చాలా సౌమ్యులు నాకు తెలిసి మీ 20 ఇయర్స్ ఆఫ్ కెరీర్లో కూడా ఎక్కడ కాంట్రవర్సీలు కావచ్చు వివాదాలు ఇలాంటివి ఏమీ లేకుండా ఇలాంటి ఒక సాఫ్ట్ లైఫ్ని ఎలా లీడ్ చేయగలిగారు అంటే దానికి నాన్న అది మెంటల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ అంటే మనం ఎక్కువగా ఈగో తెచ్చుకోను లేకపోతే ఎదుటి వాళ్ళ పట్ల ఈర్ష పెంచుకోను దురుద్దేశాలు ఉండో లేకో ఇంకోటి ఇంకోటి ఉంటే మన అంటారు కదా ఫేస్ ఇస్ ఇండెక్స్ అని అలాగా ఉంటుంది సో నేనేంటంటే నాకు ఏది ఉండదు నేను ఈగో వచ్చినప్పుడే అది బై బర్త్ నా బ్లడ్లోనే లేదు అంటే ఉంటుంది కానీ బట్ ఉంటే ఏ లెవెల్ అంటే ఒక 5% ఏమో ఓకే ఏంటి అట్లా అనమాట సో ఎమోషన్ కూడా అంతే కానీ ఏంటంటే ఎక్కువగా నేను థింక్ చేస్తాను చాలా పాజిటివ్గా థింక్ చేస్తాను నెగిటివ్గా థింక్ చేయను పాజిటివ్గా థింక్ నెగిటివ్ని కూడా పాజిటివ్గా థింక్ చేస్తాను అందువల్లే నేను ఎంత సమస్యనైనా ఎటువంటి విపత్తునైనా నేను చాలా పాజిటివ్గా ఫేస్ చేసి నేను అంత ప్రశాంతంగా ఉండగలుగుతాను అది అందరికీ ఆ మైండ్ సెట్ రాదు
బై బర్త్ ఏంటంటే నాకు ఇంకొక గాడ్ గిఫ్ట్, మా అమ్మ నాన్న మా బ్రదర్స్ అందరూ చాలా పాజిటివ్ పర్సన్స్. ఓకే, చాలా సాఫ్ట్ అనమాట మా ఫ్యామిలీ పరంగా, అందరం చాలా సాఫ్ట్. మా నాన్న ఈ జీన్స్ అన్నీ అదే అయి ఉంటుంది, సగం సగం నాకు ఉన్న మైండ్ సెట్టు నా దైవభక్తి కానీ ఇది అనమాట. అందువల్ల కొండలిరిగి పైన పడుతున్నా సరే పండే టైం, లేదా ఈ టైం అంటే ఇక జరిగే టైం వస్తే అది ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఉంది కరోనా, కరోనా వచ్చింది ఎవరికీ తెలియదు, కానీ ఎవరు ఎట్లా ఏం జరుగుతుందో తెలియదు. జరిగింది కానీ నాకేంటి, నాకేం జరిగినది అనేది కాన్ఫిడెన్స్ మాత్రం ఉండగలను అది అట్లా. కానీ మీరు కావచ్చు, మిమ్మల్ని బాగా అంటే మీరు బాగా తెలుసున్న పర్సన్స్ కావచ్చు, ఎవరు కూడా యూనో ఇండస్ట్రీ అనగానే లేదా ఇండస్ట్రీలో మీరు ఉన్న కొద్ది రోజుల తర్వాత కూడా కావచ్చు, మీరేమో ఇంత సాఫ్ట్ పర్సన్, ఇండస్ట్రీ అంటే ఇక్కడ చాలా హార్డ్గా ఉంటుంది, ఏంటి ఎలా నెగ్గుకొస్తారు ఇలాంటివి ఏమి అనలేదా ఎవరు మిమ్మల్ని? అంటే మా అమ్మ నాన్నళ్ళు అన్నదే కానీ నేను యాక్చువల్గా చాలా స్పీడ్ వర్కర్, నేను 24 అవర్స్ కష్టపడతాను. నెక్స్ట్ ఎదుటి వాడు నెగిటివ్ అయినా కూడా వాడి నెగిటివ్ని వాడి గేమ్స్ని వాడి రాంగ్ థాట్స్ని అన్నీ గెస్ చేస్తా, కానీ ఇది అని నేను మాట్లాడను, కానీ అతన్ని బట్టి నేను ఇంకా నేర్చుకొని నేను ఇంకా సైలెంట్ అయ్యి నా దారిలో నేను వెళ్తా, కానీ అతన్ని అటాక్ చేయటం అటెంప్ట్ చేయటం లేకపోతే ఇంకో రూట్లు చేసేటి పెట్టుకోను. నేను చెప్పినందువల్ల మారడు, భగవంతుడే మార్చాలి అతన్ని. సో నేను ఎందుకు కాస్త నేను ఓర్చుకుంటే చాలు ఈ వర్క్ అయిపోద్ది అనే మైండ్ సెట్ తోటి చాలామందిని ఫేస్ చేస్తూ దాటి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు అక్కడే ఉంటారు, ఆ మైండ్ సెట్లో ఉంటారు, ఈరోజుకి అలాగే ఉన్నారు, అలాగే ఉన్నారు. సో అందువల్ల అది అస్సలు ఓకే నా సక్సెస్కి మెయిన్ కారణం అది. ఓకే, నేను సక్సెస్ అవ్వటానికి కానీ నేను ఇలా ఉండటానికి కానీ, కొంతమంది ప్రపంచం అంతా వీడు నెగిటివ్ అన్న పర్సన్స్ కూడా నన్ను లవ్ చేస్తారు, వాళ్ళు కూడా నన్ను లవ్ చేస్తారు, ఇతను మంచివాడు ఊర్చుకుని ఉంటాడు అనేది వాళ్ళలో కలిగేది. ఎందుకంటే నా మంచితనమే అది, నా మంచితనం నా పాజిటివ్నెస్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.